Settipalli gramaniki vachesina mana JanaSena adhyaksha Pawan Kalyan gari Pawan Kalyan gariki namaskaram cheppandi ఇంద్రబాబు వస్తున్నాడు ప్రజలందరికీ అన్నదమ్ములందరికీ అక్కచెల్లెలందరికీ ఆడపడుచులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన గ్రామం నుంచి రైతులు ముందుకెళ్ళి మరి భూములు నాకోవడం నాకు చాలా బాధ కలిగించింది. నేను 2014 నుంచి ఏ ఎలక్షన్స్కి వెళ్ళినా ప్రతి చోట మాట్లాడింది, ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా వారిని చెప్పింది, రైతులకి అందరూ నిలబడతాం, రైతులకి రుణమాఫీలు చేస్తాం, అది ఎన్ని కోట్లైనా సరే అని చెప్పి రైతులకు అండగా నిలబడతానని చెప్పి ఆ రోజున ముఖ్యమంత్రి గారు మన సెట్టిపల్లి గ్రామానికి కూడా వచ్చి గ్రామదేవత సాక్షిగా అప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీమతి విజయరాజ్ సింధియా గారు కూడా నేను పక్కనే కూర్చున్నాను. ఆయన నన్ను అడిగారు ఈ రుణమాఫీ ఎలా చేయగలరు అని. అసలు ఇంత బడ్జెట్ లేదు కదా, వీళ్ళకి ఎలా చేయగలరు అంటే నేను అడిగాను, మీరే చెప్పండి నాకు తెలియదు అంటే ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు జరిగిన చర్చలు. వాస్తవానికి రుణమాఫీని ప్రకటించారు కానీ అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నానంటే ఇక్కడ రైతులకి అండగా నిలబడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది. అది రుణమాఫీ దగ్గర నుంచి ఇక్కడ మన సెట్టిపల్లి గ్రామాల వరకు రైతులకి అండగా నిలబడాలి. ఏ రైతు అయితే మనకి కష్టించి అన్నం పెడతాడో, ఏ రైతు అయితే తన శ్రమని కష్టించి మనకు అన్నం తీసుకొస్తాడు, ఆ రైతుకి మనం నిలబడలేకపోతే ఏ ప్రభుత్వాలు ఎందుకు ఉండేవి ప్రభుత్వాలు? అది నిజంగా నాకు చాలా బాధ కలిగించాడు. నేను ఈ రోజున ముఖ్యమంత్రి సెట్టిపల్లి గ్రామానికి సంబంధించుకుని నేను అడిగేది ఒకటి, వారు ఇవ్వనప్పుడు భూములు లాక్కుంటారు. ఎందుకంటే గతంలో కూడా ఎస్సీజెడ్ భూములు కానీ ఇవన్నీ మన దేశం అనేక కులాలు అనేక జాతులు అనేక మతాల సమూహం మంది డబ్బున్న వర్గాలు సంపన్న వర్గాలు కొద్దిమందికే పరిమితం అయిపోయి అణగారిన వర్గాలన్నీ అభివృద్ధికి దూరంగా ఉన్న భూములు కూడా లాక్కుంటే చాలా అన్యాయం జరుగుతుంది. నేను అడిగేది ఒకటి ప్రభుత్వాన్ని, మీరు రైతులకు అండగా నిలబడతానని దయచేసి నిలబడండి. మీరు భూములను లాక్కుంటే ఎందుకంటే కాలం మారుతున్న కాలం, ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక దోపిడీ జరుగుతున్నప్పుడు ఇదివరకటి రోజుల్లాగా దోపిడీ గురవుతా ఉంటే మీరు ఏదైనా చేయడం మేము కానుకుంటాం కూర్చున్న యువత అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆ యువతులు కన్నా ఆడపడుచులు కానీ పల్లెలు కానీ కామ్యమైతే ఊరుకోరు, ప్రశాంతమైతే ఊరుకోరు. మీరు డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం, సంపన్నులకి ఒక న్యాయం, అధికారంలో ఉన్న వాళ్ళకి ఇంకొక న్యాయం, మీరందరికీ ఈ రకాలుగా మేము అండగా నిలబడితే ప్రజలు, మేము అండగా నిలబడితే ప్రజలు వాళ్ళకి నిలబడాల్సింది పోయి ఎవరైతే దోపిడీలు చేస్తారో, ఎవరైతే బ్యాంకులకి రుణాలు ఎగ్గొడతారో వాళ్ళ కుళ్ళు కాసి రైతులకు అన్యాయం చేయడం జనసేనకు నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ఈ మాట నేను తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా నిలబడింది, ఒక పరిపాలన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే చాలా న్యాయం జరుగుద్ది ప్రజలకి. నేను వారికి వారి తరఫున ప్రచారం చేశాను, నేను పోటీ చేయకుండా
జనసేన పార్టీ ద్వారా ఓట్లు చెల్లించకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటానికి మేము ఒక కీలక పాత్ర వహించాం. ఎందుకు మేము నిజంగా మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకు చేశామంటే రైతులకు అండగా నిలబడతారని చెప్పి. ఈ రోజున రైతులకు అండగా నిలబడినప్పుడు మేము మీకు ఎందుకు ఎదురు తిరగకూడదు, అందుకే మిమ్మల్ని మార్చి పద్నాలుగు నేను చెప్పాను మీకు ఎందుకు అండగా నిలబడాలి, మీరు రైతుల పక్షాన్ని నిలబడాలి. పవన్ కళ్యాణ్ ఏర్పిన మాకు అమరావతిలో నాకు పొలిటికల్ పార్టీకి కొనకడం కాదు, కనీసం దానిని లీజుకు తీసుకున్నామంటే కూడా నాకు పట్టలేదు కొంతమంది. అప్పుడు కూడా నేను తెలుగుదేశం ప్రభుత్వం సహాయం కానీ అధికారుల సహాయం కానీ తీసుకోలేదు, ఎందుకంటే నేను ప్రజల కోసం సహాయం అవుతాను కానీ నా కష్టాలు నేనే పడతాను. అలాగే పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ అన్యాయం జరిగితే మేము వేరేలా తెలుసుకుంటాం, కానీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, ప్రజలు దోపిడీ గురైనప్పుడు, ప్రజలకు వివక్ష గురైనప్పుడు ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వచ్చి వారికి మద్దతుగా పోరాటాలు చేస్తాం. ఎందుకు ఈ దూరాన్ని వచ్చాం, ఇక్కడున్న పల్లెల్లో దగ్గరికి వచ్చారు, ఏదో వాళ్ళు ఏం మాట్లాడతారంటే భూములు ఇచ్చేసాం మా అమ్మాయి కాదు ఇచ్చేసాము మేము అనుకున్నాం అంటారు. మొన్న మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది తన బిడ్డలకి ఉన్న ఇక్కడ ఒకటి మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటలకి మీరు నిలబడతారండి. ఇప్పటికీ కూడా మీరు రైతులకు రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదు, బిందు రాసి చూపి ఒక మూడు చెంచాలు పెద్దం చేసినట్టుగా ఉంది మీ రైతు రుణమాఫీ. ఎందుకంటే ఎక్కడ లక్ష కోట్లు రుణమాఫీని చేస్తామని చెప్పి ఎక్కడ 20 కోట్లు. ఈ రోజున మళ్ళీ వడ్డీలు పెరిగిపోయి మళ్ళీ రుణాలు ఆశీస్ అలాగే ఉండిపోయి, అందుకని ప్రభుత్వాలు త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధిగా చేయడంతో మీరు హామీలు ఇవ్వడం దేనికి. మీ హామీలు ఇస్తారని చెప్తే నేను పోటీ చేయకుండా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ విజయానికి మేము అండగా నిలబడ్డాం. ఈ రోజు నేను కోరుకుంటాను ఈ సెట్టిపల్లి గ్రామం నుంచి, ఈ గ్రామ సభ నుంచి, ఈ జనసభ నుంచి మీరు రైతులకి అండగా నిలబడండి. నాకు అర్థం కానిది కూడా నిన్న నేను చిత్తూరు మన మగనపల్లి టౌన్ పోయినప్పుడు కూడా హైరోడ్ చిత్తూరు హైరోడ్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు విజయనగరంలో న్యాయం చేయగలిగినప్పుడు, మంజుల ఉప ఎన్నికల్లో న్యాయం చేయగలిగినప్పుడు, కాళహస్తికి చేయగలిగినప్పుడు చిత్తూరు హైరోడ్కి ఎందుకు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఇక్కడ సెట్టిపల్లి గ్రామాన్ని వదిలేసి దీనికి న్యాయం చేయాల్సింది చేయకుండా ఒక న్యాయం పౌడపల్లి గ్రామానికి చేసిన న్యాయం సెట్టిపల్లి గ్రామానికి మీరు ఎందుకు చేయలేకపోయారు, ఈ వివక్ష ఏంటి? ఒక గ్రామానికి న్యాయం చేయాలి, ఇంకో గ్రామానికి వివక్ష. ఈ వివక్ష నేను జనసేన కానీ ప్రజలు కానీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే మీ పార్టీకి మద్దతు పలికితేనేనా మీరు పని చేస్తారు? పోనీ మీరు అలా అన్నారని చెప్తే వారు మీకు మద్దతుగా పలికితే ఈ రోజున ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామమే, వారు మీకు కంచుకోట అవార్డు కూడా ఇచ్చారు కానీ మీరు అండగా నిలబడలేకపోయారు. ఈ రోజున మేము కోరుకుంటుంది మిమ్మల్ని గెలిపించిన గ్రామాల్లో మీరు ప్రజలు మీకు ఎదురు తిరుగుతున్నారు, మీకు న్యాయం చేయట్లేదు, మీరు వంచనకి వివక్షకి గురి చేస్తున్నారు ప్రజల్ని, ఇది సహించేది లేదు. ఇక్కడున్న యువతితో సహా నేను సెట్టిపల్లి గ్రామ ప్రజలకి ఒకటే చెప్తున్నాను, నల్లగమ్మలకి, అక్క చెల్లెలకి, తల్లికి, అందరికీ మీ బిడ్డల భవిష్యత్తు కోసం, బాధితర భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ముందుకొచ్చింది. ఎందుకు మేము నిస్వార్థంగా ఓట్లు చేర్చకుండా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకు అండగా నిలబడ్డామంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వం రాష్ట్ర విభజనకు అవసరం అని చెప్పి అనుభవంతో ఉన్న నాయకులు కావాలని, మరి అనుభవం ప్రజలకి న్యాయం జరగనప్పుడు ఖచ్చితంగా దాన్ని మేము ఎదుర్కొంటాం. అలాగే మీరు ఇక్కడ వచ్చిన అధికారులు కూడా ఒకటే చెప్పండి, మీరు పైడిపల్లి గ్రామానికి చేయగలిగినప్పుడు మా గ్రామానికి నుంచి సబ్ కలెక్టర్ గారు వచ్చినా కానీ కలెక్టర్ గారు వచ్చినా కానీ ఒక భారతీయులుగా మన దేశవాసులుగా మన మూలవాసులుగా ఇది మన హక్కు, మిమ్మల్ని ఎవరు దోచుకోవడానికి వాళ్ళకి హక్కు లేదు, మిమ్మల్ని దోపిడీ చేయడానికి హక్కు లేదు. మీరు ఎదురు తిరగండి.
ఇలాంటి మీరు మాట్లాడదండి. నేను మాట్లాడదు. నేను ఒకటే అడుగుతున్నాం, సెట్టిపల్లి గ్రామ ప్రజలకు కూడా నేను చెప్పేది ఒకటే, ఇది మీ హక్కు. వారికి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఇంకా చాలా స్థలాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నదల్లా ప్రజలకు కూడా చాలా సన్నకారు రైతులు అందరూ, చిన్న కమతా ఉన్న రైతులు, అర ఎకరా ఎకరా ఉన్న రైతులు, వేల ఎకరాలు క్యాపిటలిస్టులకి పెట్టుబడిదారు వర్గానికి మీరు పెట్టి ఎవరైతే భారతదేశానికి వెళ్ళనుకో ఏ గ్రామ స్వరాజ్యం అని చెప్పి గాంధీ గారు కలగన్నారో మీరు వారికి నిలబడకుండా దోచుకెళ్ళిపోతున్న ఎంతమంది వేల కోట్ల రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయే వాళ్ళకి మీరు కొందరు వస్తున్నారు. వేల కోట్లు తీసుకొని పార్లమెంట్కి వెళ్ళిపోయే వ్యక్తులు ఉన్నారు. మీరు వారిని శిక్షించకుండా చిన్న కమ్మతో రైతుల్ని, మధ్య తరగతి మనుషుల్ని, ఉద్యోగుల్ని వీరికి రోగుల గురి చేయడం మీకు ఎంతవరకు సరైన తెలుగుదేశం ప్రభుత్వం గారిని, ముఖ్యమంత్రి గారిని మేము సెట్టిపల్లి గ్రామానికి మేము ప్రశ్నిస్తున్నాం. మాకు ఒకటే మేము కోరుకున్నది, ఇక్కడ యువతకు కూడా మీరు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్న, మీరు ఒకవేళ మీరు భూముల్ని మీరు భూములు లాక్కుంటే ఖచ్చితంగా మీరు భూములను పోరాటం చేయండి. సావనున్న చస్తానే కానీ మా భూములు మొత్తం లేదు. ఇది మీరు జనసభ నుంచి, ఇదో జనసభ నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయం. ఈ రోజున జనసేన పార్టీ చేసిన ఈ జనసభ తీర్మానం మీరు ఈ భూములు లాక్కోవడానికి కుదరదు. మీరు ఇవ్వకండి పోయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా పద్ధతి పాడు లేకుండా మీరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తే చూస్తూనే ఊరుకునే రోజులు కానీ, చూస్తూ ఊరుకునే ప్రజలు కానీ, చూస్తూ ఊరుకునే యువత కానీ లేరు. ఎదురు తిరుగుతాం, పోరాటం చేస్తాం, మీకు ఎదురొడ్డు నిలుస్తాం. దయచేసి తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యమంత్రి గారికి కూడా ఆఖరి మాటగా నా విన్నప్పు, మీరే రైతులకి అండగా నిలబడుతూనన్నారు. రైతులకి అండగా నిలబడాల్సిన మీరు ఈరోజు రైతులు భూముల్ని అవసరం నుంచి మీరు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి మీరు లాక్కోవటం, ఇది ప్రజా పవర్ని దుర్వినియోగం చేయడం అవుతుంది. ప్రజా అధికారాన్ని దయచేసి మీరు ఈ విధానాలు మార్చుకొని ప్రజా సంక్షేమం వైపు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ